భారతీయత అంటే ముందుగా గుర్తొచ్చేది ఆడవాళ్ల కట్టు బొట్టు ఆచార సాంప్రదాయాలు. కట్టుకున్నోడు కసాయివాడైనా కర్కోటకుడైనా సరే పసుపుతాడు కట్టినోడిని ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తారు భారతీయ మహిళలు. అయితే నగరీకరణ, పాశ్చాత్య పోకడలు, హైటెక్ హంగులు కారణాలేమైనా భారతీయ మహిళల అలవాట్లు, ఆలోచనల్లో కూడా మార్పులు వస్తున్నాయి. అందుకు తాజాగా గ్లీడన్ అనే ఆండ్రాయిడ్ యాప్ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. గ్లీడన్ యాప్ ప్రత్యేకంగా వివాహేతర సంబంధాలు కోరుకునే వారి కోసం రూపొందించిన అడల్ట్ యాప్. ఇందులో మహిళలు తమకు నచ్చిన అబ్బాయితో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోవచ్చు, వీడియో చాట్ కూడా చేయవచ్చు. ఈ యాప్ తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో భారతీయ స్త్రీలు కట్టుబాట్లను లెక్క చేయకుండా వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని తేలింది. ఇందుకు ప్రధాన కారణం వివాహ వ్యవస్థ కారణంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు కష్టాలేనట. మహిళలు ఎందుకు వివాహేతర సంబంధం పెట్టుకుంటారు పేరుతో సర్వే నిర్వహించిన గ్లీడెన్ ఈ యాప్ని భారతదేశంలో దాదాపు 5 లక్షల మంది వినియోగిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది బెంగళూరు, ముంబై, కలకత్తా, ఢిల్లీ వంటి మెట్రో సిటీలో నివసిస్తున్న వారే. వివాహేతర సంబంధం పెట్టుకుంటున్న మహిళల్లో ఎక్కువ మంది సంసార జీవితం వల్ల సంతోషంగా లేకపోవడం, భర్త తనని నిర్లక్ష్యం చేయడం, ఇంటి పనుల్లో భర్త పాలు పంచుకోకపోవడం వంటి కారణాల వల్ల అటువైపు మొగ్గు చూపిస్తున్నారని ఒప్పుకున్నారు. గ్లీడెన్ యాప్ వాడుతున్న 10 మంది మహిళల్లో 4 స్త్రీలు తెలియని వ్యక్తులతో సెక్స్ చాట్ చేస్తూ సంసార జీవితంలో కోల్పోయిన మజాని ఆస్వాదించడం కోరుకుంటున్నారు. జీవన లేని సంసారంలో ఈ శృంగార సంభాషణ కొత్త చిగురులు పోయిస్తుందని భావిస్తున్నారు. ఈ యాప్ వాడుతున్న మొత్తం వినియోగదారుల్లో 20% పురుషులు, 13% మహిళలు తమ భాగస్వామిని మోసం చేసి మరో వ్యక్తితో ఆ సంబంధం పెట్టుకుంటున్నామని ఒప్పుకుంటున్నారు. ఈ యాప్ వినియోగిస్తున్న వారిలో ఎక్కువ మంది 34 నుండి 49 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువగా ఉండటం విశేషం. 2009లో ఫ్రాన్స్లో మొదలైన గ్లీడెన్ యాప్ 2017లో భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకోవాలని కోరుకునే మహిళలు ఆన్లైన్ సైట్స్, డేటింగ్ యాప్స్ ద్వారా ప్రియుడి కోసం వెతుకుతున్నారట. 5 లక్షల మంది వినియోగదారులతో నిర్వహించిన ఈ సర్వేలో ఇండియాలో స్వలింగ సంపర్కులు విపరీతంగా పెరిగిపోతున్నట్టు తేలింది. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.